పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులను వర్షపు జలలు సేద తీర్చాయి. నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. వర్షం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాజధాని గ్రామాల్లో పర్యటనకు వస్తున్న పవన్ కళ్యాణ్ ఉండవల్లి పెనుమోక గ్రామాల్లో పర్యటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ పంటలు పరిశీలించాలని భూములు ఇవ్వడానికి తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో తెలుసుకోవాలని కోరుతున్నారు. తమ సమస్యలు ప్రధాని మోడీకి వివరించాలంటున్నారు రైతులు. పవన్ మద్దతు ఇవ్వడం వల్లే తాము టీడీపీకి ఓట్లేస్తే గెలిపించామని తమ గోడు విరాల్సిన బాధ్యత పవన్దే అంటున్నారు. బడ్జెట్ విషయంలో కేంద్రం ఏపీని చులకనగా చూస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం బాధాకరమన్నారు. హంద్రీనివా ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి రాయలసీమ జిల్లాల్లో నీటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు బాలకృష్ణ. అనంతపురం జిల్లాలో పర్యటించిన బాలయ్య జీడిపల్లి రిజర్వాయర్ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉందని విమర్శించారు. కేంద్రం వైఖరి నిరసనగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేస్తారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై రాజమండ్రిలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్మించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం 100 కోట్లు కేటాయించడానికి కారణం చంద్రబాబు నిర్వాకమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ విమర్శించారు. బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకుండా బీజేపీ తీరని అన్యాయం చేసిందని ఏపీ హక్కుల సాధన కమిటీ ఆరోపించింది. బీజేపీ వైఖరి మార్చుకోకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించింది. కొత్త రాజధాని ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో లోటు బడ్జెట్లో ఉన్న ఏపీకి ఇంతటి అన్యాయం జరగడం బీజేపీకి తగదంటూ గుంటూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేద మధ్యతరగతి వర్గాలకు నష్టం చేకూర్చే విధంగా ఉందన్నారు విజయవాడ వైసీపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపడంతో సీఎం చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారని దుయ్యబట్టారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమాధానం చెప్పాలన్నారు వైసీపీ నాయకులు గౌతమ్ రెడ్డి. కార్పొరేటర్లకు కొమ్ము కాసే విధంగా మోడీ బడ్జెట్ ఉందని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ముంబై వెళ్లున్నారు. సిటీ బ్యాంక్ నిర్వహించే పెట్టుబడిదారుల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడుల విషయంపై ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 10 వామపక్ష పార్టీల అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఖమ్మంలో వామపక్ష పార్టీల నాయకులు పట్టభద్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇతర పార్టీల పట్టభద్రులు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు వేయడానికి వరలకు దించాయని అందుకు తాను విరుద్ధమని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తనను గెలిపిస్తే యువత నిరుద్యోగుల సమస్యలపై శాసనమండలిలో పోరాడతానన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ది ప్రజల ప్రభుత్వం అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఇచ్చిన మాట కోసం అవసరమైతే తల నరుక్కుంటామన్నారు ఆయన. నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులకు జీవనభృతి పథకాన్ని మంత్రి ప్రారంభించారు. కేసీఆర్ సీఎంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమని మంత్రి పోచారం అన్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు కేటాయిస్తామన్నారు ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ. మజ్లిస్ పార్టీ అంటే కేవలం ముస్లింల పార్టీ మాత్రమే కాదన్నారు ఎంఐఎం నేత ఓవైసీ. పార్టీలో అన్ని వర్గాలకు సమున్నత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు పోరాడి అసువులు బాసిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభ ఓయూలో టాగూర్ ఆడిటోరియంలో జరిగింది. మంద కృష్ణ మాదిగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రాష్ట ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు వెన్నుపోటు పొడిచారని మంద కృష్ణ ఆరోపించారు. ఈ సభలో మాదిగ ఉపకులాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాల్లో శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును టెస్టీ థామస్ ఇస్రో ప్రాసెసింగ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ గీతావర్ధన్ సంయుక్తంగా అందుకున్నారు. ఈ అవార్డు పురస్కారానికి ముఖ్య అతిథిగా బాల కార్మిక ఉద్యమకారిణి రామెన్ మెగసే అవార్డు గ్రహీత డాక్టర్ శాంతా సిన్హా, నాయుడమ్మ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పి విష్ణుమూర్తి హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. పెంటపాడు మండలం రాచర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు పరీక్షలు జరిపిన డాక్టర్లు అతనికి స్వైన్ ఫ్లూ సోకినట్టుగా నిర్ధారించారు.
కడప జిల్లా మైదకూరు మండలం ముదిరెడ్డిపల్లి వద్ద బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి మరణించగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ బైరోకోన వెళ్లి వస్తుంటే ప్రమాదం జరిగింది. మద్యం సేవించి వాహనం నడపడంతోటే ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను శ్రీకాకుళం సీసీఎస్ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక టీవీ, 13 సెల్ ఫోన్లు, 50,000 నగదు పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. కొంతకాలంగా బెట్టింగ్లకు పాల్పడుతున్న వెంకట కిరణ్ కుమార్ ఆదివారం పాకిస్తాన్ జింబాబే మ్యాచ్కు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడు. కిరణ్ కుమార్తో పాటుగా మరో 7 వ్యక్తులు ఓ ఇంట్లో బెట్టింగ్ పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు వారిపై దాడి చేసి పట్టుకున్నారు. భూసేకరణ చట్టానికి ఎట్టి స్థితిలోనూ మద్దతు తెలుపబోమన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. భూసేకరణ చట్టం రైతుల హక్కులు కాలరాస్తుందన్న ఆయన ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. రూబిక్ క్యూబులు సెట్ చేసి చెన్నై యువకుడు రికార్డు సృష్టించాడు. 5 రూబిక్ క్యూబులను 1:30 సెట్ చేశాడు. అది కూడా ఒంటి చేత్తో ఈ ఫీట్ సాధించాడు. గిన్నీస్ బుక్ నిర్వాహకులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఘనత సాధించాడు ఆ యువకుడు. మార్షల్ ఆర్టిస్ట్ నటుడు బ్రూస్లీ జీవితాన్ని వెనుతెరకెక్కించిపోతున్నారు. ఈ ప్రాజెక్టులో ఆయన కుటుంబ సభ్యులే ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. బ్రూస్లీ కుమార్తె షానన్ లీ ఈ విషయం ధృవీకరించారు. లారెన్స్ గ్రే, జెనెట్ యాంగ్లతో పాటుగా తమ కుటుంబ సభ్యులు బ్రూస్లీ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం వహిస్తుందని ఆమె వెల్లడించారు. బీసీసీఐ అధ్యక్షుడి రేసులో అందరికన్నా ముందున్నారు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్మోహన్ దాలియా. ఈ రోజు జరిగే బీసీసీఐ వార్షిక మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్పై సుప్రీంకోర్టు అనర్హత పేటు వేయడంతో దాల్మియా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో బీసీసీఐ చైర్మన్ గా పనిచేసిన దాల్మియాకు ఉక్కు మనిషిగా పేరుంది. వరంగల్ లిట్ క్యాంపస్ లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ సెలబ్రేషన్ సదరహో అనిపించాయి. కలర్ఫుల్ డ్రెస్సులు, వెరైటీ ఫేస్ పెయింటింగ్లతో విద్యార్థులందరినీ అట్రాక్ట్ చేశారు. నైట్ షోలో డాన్సింగ్, ఫ్యాషన్ షోలతో వన్స్ మోర్ అనిపించారు. చివరి రోజు విద్యార్థులు చేసిన బైక్ రైడింగ్ అబ్బురపరిచింది. మరోవైపు మ్యూజికల్ డ్రమ్స్, సంగీత ప్రియులు ఉరువు తొలగించాయి. ఎంతో ఎగ్జైటింగ్ గా సాగిన ఈ వేడుకలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అహోబిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సర్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజులుగా సాగుతున్న ఉత్సవాల్లో మొదటి రోజైన ఫిబ్రవరి 20 స్వస్థవచనంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉత్సవాల్లో 2 రోజు ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. 22 ఉదయం వేద పండితులు స్వామివారికి వేద పారాయణాలు నిర్వహించారు. రాత్రి శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 4 రోజు శ్రీకృష్ణ అవతారంలో నరసింహుడిని అలంకరించారు. రాత్రి మాడవీధుల్లో హంసవాహనంపై ఊరేగారు స్వామివారు. 5 రోజున వటపత్రస్థాయి అలంకార రూపంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి భక్తజన కోలాహలం మధ్య పొన్నవాహనంపై ఊరేగారు. 6 రోజున గోవర్ధన గిరిధర రూపంలో స్వామిని అలంకరించారు. రాత్రి సింహవాహనంపై ఊరేగించారు. ఇక 7 రోజు స్వామివారు జగన్మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. ఎదుర్కొల్ల ఉత్సవం అనంతరం అశ్వవాహనంపై ఊరేగారు. ఉత్సవాల్లో 8 రోజు స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. రాత్రి గరుడ వాహనంపై ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు నారసింహుడు. వేద మంత్రోచ్చరణ మధ్య స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గవర్నర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. 9 రోజు మహావిష్ణు అవతారంలో దివ్య విమాన రథోత్సవంలో ఊరేగింపు, భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. ఉత్సవాల్లో 10 రోజున స్వామివారికి మహాపూర్ణాహుతి అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం చేయించారు. రాత్రికి పుష్పయాగం నిర్వహించారు. ఈ రోజు 11 రోజు. నేటితో ఉత్సవాలు ముగియనున్నాయి.